సార్ నిజంగా కవిత అరెస్ట్ ఎప్పుడు అవుతుంది? అసలు మీరేమో అరెస్ట్ అవుతుంది అవుతుంది కవిత అరెస్ట్ అవుతుంది అని అంటున్నారు, ఎప్పుడు? మీకు డౌట్ ఉందా? అంటే ఇక బయట జనాలందరికీ డౌట్ ఉంటే మాకు ఉన్నట్టే కదా సార్. ముహూర్తాలు చూడడానికి నేను పంతుల్ని కాదు, జ్యోతిషం చెప్పడానికి నేను ఆస్ట్రాలజిస్ట్ని కాదు. బట్ ఒక వకీల్గా కవిత అరెస్ట్ అవుతుంది, ఇప్పటిదాకా ఉన్న సాక్ష్యాధారాలు సరిపోతాయి అనేది మాత్రమే నేను చెప్పగలుగుతాను. సో ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, రేపా ఎల్లుండి అనేది టైం చెప్పేటండి. నేను ఒక రాజకీయ నాయకుని కాబట్టి ఐ కెనాట్ ఫిక్స్ ద టైం. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఈడీ, ఈడీ చేస్తుంది. బట్ నువ్వెట్లా చెప్తున్నావు మరి బీజేపీ లీడర్గా అంటే, ఒక వకీల్గా దాంట్లో ఇప్పటిదాకా ఎవరెవరు అరెస్ట్ అయినారు, వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు ఏంది, ఆధారాలు ఏంది, ఈడీ ముంగట ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏంది అనేటువంటి కాగితాలు, ఈడీ దగ్గర ఉన్న కాగితాలు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి రఘునందన్ అని మళ్ళీ కూడా అడుగుతారు. ఈడీ దగ్గర ఉన్న కాగితం కాదు, ఈడీ ఎల్ఐని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో కొన్ని కాగితాలు వేస్తుంది, శరత్చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కొన్ని వేస్తుంది, పిల్లైని అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పినవి రాసేస్తుంది. అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఒక డాక్యుమెంట్ని ఈడీ ఒక ముద్దాయిని రిమాండ్ చేస్తూ కోర్టు ముందట ఉంచినప్పుడు అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ అవుతాయి. చాలామంది తెలియక మీడియాలకు వచ్చి ఏది పడితే అది అరుస్తూ ఉంటారు. బీజేపీలకు ముందుగాలు ఎట్లా తెలుస్తుంది, ఈడీ దగ్గర ఉండాల్సిన కాగితాలు బీజేపీల దగ్గర ఎట్లున్నాయని అడుగుతూ ఉన్నారు. ఈడీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఈడీ ఒకసారి మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నాం, మనల్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమేమి దొరికినాయి మన దగ్గర, మనం ఏమేమి చెప్పినాము, ఎవరెవరితో కలిసి దొంగతనం చేసినాం అనేటువంటి విషయాల్ని రాసి జడ్జి గారి ముందు రిమాండ్ రిపోర్ట్ పెడతారు. ఆ రిమాండ్ రిపోర్ట్ మేము చదువుతలేము టీవీలకు వచ్చి. మీలాంటి యాంకర్లు ఇగో పలానా రిమాండ్ రిపోర్ట్లో ఇగో కవిత పేరు ఉందని ఇట్లా అండర్లైన్ చేసి చూపెడుతారు. ఈడీ ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టిందా చెప్పు? ఈ రోజు దాకా ఈడీ ప్రెస్ మీట్ పెట్టి మేము కవితను అరెస్ట్ చేస్తాం, కవిత ముద్దాయని చెప్పిందా? మీకే ఉత్సాహం ఎక్కువ మీడియా మిత్రులకి, ఒక టీవీ కంటే ముందు ఇంకో టీవీలో బ్రేకింగ్ రావాలి కాబట్టి వాడు అట్లా రిమాండ్ కాగానే కాగితాలు తీసుకొచ్చి ఇక కవిత అండర్లైన్ కవిత అండర్లైన్ 17 సార్లు కవిత పేరు వచ్చిందని మీరే చూపెడతా ఉన్నారు. ఈడీ చెప్పలే బీజేపీ. మీడియా అంటే మీరు ఫోర్త్ ఎస్టేట్, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది మీరే. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఈ ఇద్దరు సరిగా పనిచేయకపోతే మరి మీరు సరిగా పనిచేస్తలేరు, సరైన తువ్వలవు అని చెప్పాల్సింది మీడియా. మీరు తొందరపడి మమ్మల్ని కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మేము ప్రెస్ మీట్ పెట్టి కవితను అరెస్ట్ చేస్తామని చెప్పినవా? ఈడీ ప్రెస్ మీట్ పెట్టి కవితను అరెస్ట్ చేస్తామని చెప్పిందా? జనం కోరితే అరెస్ట్ కాదు తల్లి, సాక్ష్యాలు ఆధారాలు బలంగా ఉంటే అరెస్ట్ అవుతారు ఎవరైనా. కానీ జనం కోరుతురు, జనం అందరు మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారంటే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయగలుగుతామా? చేయలేము. మీరు తప్పు చేయాలి, మీరు తప్పు చేసినట్టు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గర ఆధారాలు ఉండాలి, అప్పుడు మాత్రమే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనేది భారత రాజ్యాంగం చెప్తుంది. నాకు నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని రిమాండ్ చేయరు, నాకు నచ్చలేదు కాబట్టి ఎల్ఐని రిమాండ్ చేయరు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అందుకనే పొద్దున పొద్దున్నే మీ మీద ఎందుకు పడ్డా అంటే ఈ వాస్తవాలు కాబట్టి. సో వాస్తవాలు మీరు చెప్పాలనే కదా సార్ మేము కూడా ఈ క్వశ్చన్లు అడిగేది. తప్పకుండా తల్లి. సో మరి కవిత గారి కేసులో అరెస్ట్ అయ్యేది ఉంది, ఆ సాక్ష్యాలు సరిపోతాయి అని మీరు ఒక వకీల్ సాబ్లు నాకు అర్థమైన కడిగి చెప్పిన వకీల్ సాబ్ లెక్క చెప్పారు కాబట్టి సరే. ఒకవేళ దిస్ ఇస్ ద థింగ్, అసలు ఎందుకు మరి ఇంత లేట్ ఎందుకు అవుతుంది? అసలు చాలా చిన్న ప్రాసెస్, అయిపోవాల్సిన ప్రాసెస్ ఇది, విచారణ మీద విచారణ 10-10 గంటలు ఇన్ని గంటలు ఎందుకు? వై సి ఒక కేసుకి ఇంకొక కేసుకి, ఒక ముద్దాయికి ఇంకొక ముద్దాయికి, ఒక అనుమానితురాలకి ఇంకొక అనుమానితురాలకి మధ్యన, ఒక కేసుకి ఇంకొక కేసుకి మధ్యన 100 వేరియేషన్స్ ఉంటాయి తను. మా భాషలో చెప్పాలంటే 302 అంటే మర్డర్ అని చెప్తాను. మర్డర్ కేసులు అన్నీ ఒకే రకంగా జరిగాయి దేశంలో. కాశ్మీర్లో ఒక మర్డర్ జరగవచ్చు, కన్యాకుమారిలో ఒక మర్డర్ జరగవచ్చు, హైదరాబాద్లో ఒకటి జరగవచ్చు, బెంగళూరులో జరగవచ్చు, జర్నలిస్టుల మర్డర్ జరగవచ్చు. ఆ జర్నలిస్టుల మర్డర్లలో కూడా ఒక్కొక్క జర్నలిస్ట్ని ఒక్కొక్క రకంగా చంపవచ్చు. 302లో అన్ని మర్డర్లు కత్తి తీసుకొని ఇట్లా చూసేటప్పుడు ఆ టీవీ పెట్టు చూడు రికార్డు అయిన పొడవడేవాడు రోడ్డు మీద, రకరకాలుగా మర్డర్లు జరుగుతుంటాయి. రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ని నేరస్తులు విధ్వంసం చేస్తూ ఉంటారు. అట్లా విధ్వంసం చేస్తున్న పరిణామ క్రమంలో ఒక్కొక్కరిని రిమాండ్ చేయాలంటే బాధ్యత గల ఏజెన్సీకి చాలా ఓపిక ఉండాలి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ షుడ్ హ్యావ్ 100 టైప్స్ ఆఫ్ పేషెన్సీస్. నిందితుడు కోఆపరేట్ చేయడు, మీలాంటి చదువుకున్న వాళ్ళైతే అసలే కోఆపరేట్ చేయరు, మా చెల్లెలాంటి తెలుగులదైతే సగం సగం సాక్ష్యాలు చూపెడుతుంది. ఈడీ 10 గంటలు కూర్చోబెట్టింది, 14 ప్రశ్నలు అడిగింది, తెల్లారి మా చెల్లె వచ్చి నా ఫోన్లో చూడురు అని చూపించిపోయింది. ఒకటే ఎందుకు చూపెట్టినావు చెల్లె? మొత్తం 14 ప్రశ్నలు చెప్పు. 14 ప్రశ్నలలో ఇక ఈడీ నన్ను ఇది అడిగింది, ఇక పలానా ప్రశ్నకు నేను ఇది సమాధానం చెప్పినా చూపెట్టు. నీకు నచ్చిన రీతిలో నీ కేసు నువ్వు ఏదో ఒక బొమ్మ చూపెట్టి మీడియాకి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇగో ఇవి ఫోన్లని అవి ఫోన్లని ఎట్లా చెప్తావు? దాని ఈఎంఐ నెంబర్ ఎంత, నువ్వు వాడింది ఎప్పుడు, అది ఇప్పటిదాకా ఎక్కడ ఉంది, ధ్వంసం చేసినావని ఈడీ ఆరోపించిందంటే ఎవరు చెప్పారు ఈడీకి, రామచంద్ర పిల్ల ఏం చెప్పిండు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి కదా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అంత తొందరగా ఒకరిని తీసుకుపోయి లోపలేయాలనేది ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా తప్పుడు సాక్ష్యాల మీద చేయదు. సో వాళ్ళు ఓపికగా చేస్తూ ఉన్నారు. మీకు కూడా ఒప్పుకుండాలి, కవిత గారు కూడా ఒప్పుకుండాలి.
మరి ఇప్పుడు కవితక్క బయటకు వచ్చి 14 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేదు, ప్రశ్నలు చెప్పలేదు, మరి ఆ ప్రశ్నలు ఏమై ఉంటాయి? నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఈడీ ఆఫీసర్ని కాదు కదా, నేను ఈడీ ఆఫీసర్ని కాదు కదా. ఓన్లీ ఐ కెన్ అజ్యూమ్ ఈ ప్రశ్నలు అడిగి ఉంటారు. కవిత ఏం సమాధానం చెప్పి ఉంటుంది? నేను వకీల్గా ఒక మర్డర్ కేసులో మీరు సాక్షి అనుకోండి, ఏమైనా నేను చూసినా అని చెప్తుంది. ఎక్కడ చూసినావు? నేను మోటార్ సైకిల్ మీద పోతూ చూసిన. మోటార్ సైకిల్ ఎవరు నడిపిస్తున్నారు? మా ఆయన నడిపిస్తున్నాడు. నువ్వేంది శారీ కట్టుకున్నావా అని అడుగుతాను నేను. ఆడపిల్ల నేను శారీ కట్టుకోకపోతే ఎట్లా కూర్చుంటా అని నీకు డౌట్ వస్తుంది. నువ్వేదో ఒకటి చెప్పేస్తావు, శారీలో ఉన్నా అని చెప్పేస్తావు. శారీలో ఉన్నప్పుడు ఒక సైడ్ ఫేస్ చేసి కూర్చుంటావు కదా, ఇటు సైడ్ మర్డర్ జరిగితే ఇటు సైడ్ ఎట్లా చూసినావు అని అడుగుతాను నేను. కాదు నా ముంగడ జరిగింది అని నువ్వు చెప్తావు. మా దగ్గర సీన్ ఆఫ్ అఫెన్స్ అని ఒక మ్యాప్ ఉంటుంది చార్జ్షీట్లో. సీన్ ఆఫ్ అఫెన్స్ మ్యాప్లో మేము రోడ్డు మీద ఆబిడిస్ నుంచి నాంపల్లి వైపు పోతా ఉన్నాం, రోడ్డుకి లెఫ్ట్ వైపు పోతా ఉన్నాం, మధ్యలో డివైడర్ ఉందా? ఉంది. డివైడర్ 3 ఫీట్లు ఎత్తుందా? ఉంది. మధ్యలో మెట్రో పిల్లర్లు ఉన్నాయా? ఉన్నాయి. రోడ్డుకి అవతల వైపు జరిగిందా మర్డర్? జరిగింది. ట్రాఫిక్ ఉందా? ఉంది. మీ చుట్టూ 50 మోటార్ సైకిల్ పోతున్నాయా? పోతున్నాయి. అప్పుడు మెట్రో ట్రైన్ పోతుందా? పోతుంది. ఇవన్నీ ఎలిసిట్ చేస్తాను నేను. మీకేమనిపిస్తుంది? ఇవన్నీ అవసరం లేని ప్రశ్నలు అనిపిస్తుంది. నేను ఎందుకు అడుగుతున్నా? మధ్యలో ఒక డివైడర్ ఉంది, ఈమె డైరెక్ట్ చూడడానికి మర్డర్ చూడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే కేర్ హాస్పిటల్ రోడ్డుకు లెఫ్ట్కు ఉంది, మర్డర్ జరిగింది ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వైపు జరిగింది, దట్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్. ఈమెకి అవతలికి రోడ్డుకి మధ్యలో 100 ఫీట్ల దూరం ఉంది, ఆ 100 ఫీట్లలో 1000 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. దిస్ ఆల్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ అన్నట్టు.